హాయ్ స్టూడెంట్స్, దిస్ రవి. ఈరోజు మీకు నేను ఇంపార్టెంట్ ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ చెప్తాను స్టూడెంట్స్. ఓకే, వీలుంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్, చూడండి. ఓకే, మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చూస్తే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ అన్ని ప్లస్ వస్తాయి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇదే ఫార్ములాని మనం ఇంకో విధంగా రాయొచ్చు, ఈ ఫార్ములాని ఎలాగంటే ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని మనం ఇలా రాసాము అండ్ ఇలా కూడా రాయొచ్చు. ఎలాగంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏంటి, ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బి కదా, దాని అపోజిట్ ఏంటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఎలా వచ్చింది కూడా తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో దీనికి ఏంటంటే సేమ్ ఏ ప్లస్ బి ఎలా ఉంది, సేమ్ అదే తీసుకోండి, కానీ ఇక్కడ 2ab ప్లస్ ఉంది కదా, ఇక మనం మైనస్ తీసుకుంటున్నాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో కన్ఫ్యూజన్ అవసరం లేదు, మనకి ఇక్కడ బి పక్కన మైనస్ ఉంది కాబట్టి, సో బి ఎక్కడైతే ఉందో అక్కడ మైనస్ వేసుకోవాలి. సో బి ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ మైనస్ వేసుకున్నాం. మరి ఇక్కడ బి ఉంది కదా, మనకు ప్లస్ ఎందుకు వేసుకున్నామంటే స్క్వేర్లో మైనస్ ప్లస్ అయిపోతుంది. సో దాట్స్ వై స్క్వేర్ ఉంటే మాత్రమే ప్లస్ వేసుకోవాలి, సో ఇండివిజువల్గా బి ఉంటే మాత్రమే మైనస్ వేసుకోవాలి. ఓకే, సో మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఇలా రాసాము కదా, దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు చూద్దాం. చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇందాక ఏ ప్లస్ ఉంటేనేమో మైనస్ తీసుకున్నాము, ఇక్కడ మైనస్ ఉంటేనేమో మనం ప్లస్ తీసుకోవాలి. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంటే దీని అపోజిట్ ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 4ab. ఎందుకంటే ఇక మైనస్ ఉంటే మైనస్ ఆఫ్ 4ab తీసుకోవాలి, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ ఆఫ్ 4ab తీసుకోవాలి. ఓకే, ఇలాగా మనము ఏ ప్లస్ బిని ఏ మైనస్ బిని రెండు విధాలు రాయొచ్చు. అంటే ఆ సమ్ములో మనకి ఏది అనుకూలంగా ఉంటే అప్పుడు ఆ అనుకూలమైన ఫామ్ను మనం వాడాలి. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంటుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటుంది. సో దీన్ని కూడా మనం రెండు విధాలు రాసుకోవచ్చు. సో మనం ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు, అంటే ఒకటి ఏ ప్లస్ బిగా ఒకటి ఏ మైనస్ బిగా, ఎందుకంటే రెండు ఏలు ఉన్నాయి రెండు బీలు ఉన్నాయి కాబట్టి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా, ప్లస్ ఉంటే మరి ఏ ఫార్ములా, ప్లస్ ఉంటే మనకి చూడండి. సో ఇది మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సపరేట్ సపరేట్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, అలా కాకుండా హోల్ స్క్వేర్ రాసుకుని చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2ab. ఓకే, మైనస్ ఆఫ్ 2ab, లేకపోతే ప్లస్ కూడా రాసుకోవచ్చు. బయట ప్లస్ రాస్తే లోపల మైనస్ రాసుకోవాలి. చూడండి, లోపల ప్లస్ ఉంది కాబట్టి బయట మైనస్, అదే ప్లస్ వచ్చింది అనుకోండి ఇది మైనస్ వస్తుంది. చూడండి, ఇక్కడ మైనస్ వస్తే ప్లస్ వచ్చింది, ప్లస్ వస్తే మైనస్ వస్తుంది. సో అలాగా దీనికి రెండు ఫార్ములాస్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది ప్లస్ బి స్క్వేర్ ఉంది, బట్ 2 times. సో మనం అప్పుడు ఏం రాసుకోవాలంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బిట్వీన్ మైనస్ ఉంది. సో ఇలాగుంటే మనం 4ab మాత్రమే వస్తుంది. అంటే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇచ్చారు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇచ్చారు, వాటి రెండింటికి డిఫరెన్స్ కనుక్కోమన్నారు, అంటే సపరాక్షన్ చేయమన్నాడు. ఏంటి చూడు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి రెండింటికి సపరాక్షన్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏమొస్తుందంటే ఇవి క్యాన్సిల్ అయిపోతాయి, ఇవి క్యాన్సిల్ అయిపోయి సో ఒక మైనస్ వస్తుంది. సో మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి మనకేమొస్తుంది, 4ab వస్తుంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4ab. ఓకే, సింపుల్. ఎలాగంటే ఇది మైనస్ చేసాం అనుకోండి, ఇది సో ఇది మైనస్ చేస్తే చూడండి ఇది
ప్లస్ కాస్త మైనస్ అయిపోయి, ఈ ప్లస్ కాస్త మైనస్, ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి, ప్లస్ 2ab ప్లస్ 2ab, ఎందుకంటే ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, ఎందుకంటే సపరాక్షన్ చేస్తున్నాం కాబట్టి. అప్పుడు 4ab వస్తుంది ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఈ రెండు ఫార్ములాస్ మనం ముందు చూసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు సింపుల్గా ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అండి. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ వేసుకుని ఈ మనకి ఈ ఫార్ములా ఎలా ఉంది, సేమ్ అలానే. కాకపోతే 2 ఆఫ్ ఏబి 2 ఆఫ్ బీసీ 2 ఆఫ్ సిఏ అలాగా. ఓకే, సో ఏంటిది, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఓకే, ఒకవేళ మనకి దీంట్లో ఏదైనా సి మైనస్ అయింది అనుకోండి, అప్పుడు ఇదే ఫామ్లో వేసుకోవచ్చు. ఎక్కడైతే సి ఉందో అక్కడ మైనస్ పెట్టుకోండి. అంటే చూడండి, ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్ సి హోల్ స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేసుకుంటాం మనం, సేమ్ ఇదే ఫామ్లో రాసుకోవాలి. మనం రాసుకుని ఇక్కడ సీకి మాత్రం మైనస్ ఉంది కాబట్టి ఎక్కడ సి ఉంది, స్క్వేర్లో సి ఎప్పుడు కూడా మైనస్ అవ్వదు, ప్లస్ అయిపోతుంది, పక్కన పెట్టేసేయండి. సో ఇక్కడ ఏబి ఉంది, సో ఇక్కడ పాజిటివే వస్తుంది. ఇక్కడ బీసీ సి ఉంటుందా, నెగిటివ్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ సిఏ, ఇక్కడ సి ఉంటుందా అంటే నెగిటివ్ పెట్టుకోవాలి, ఎందుకంటే సీకి నెగిటివ్ ఉంది కాబట్టి ఎక్కడైతే సి వచ్చినా అక్కడ నెగిటివ్ పెట్టుకోవాలి ఫార్ములాకి. సో ఫార్ములా ఏంటి మనకి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఆఫ్ 2bc మైనస్ ఆఫ్ 2ca. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు సీకి ప్లస్ ఉండి, ఏంటి సీకి ప్లస్ ఉంటే బీకి మైనస్ ఉంది అనుకోండి, అప్పుడు సేమ్ ఫార్ములా చూడండి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ కామన్. ఇప్పుడు బీకి మైనస్ ఉంది కాబట్టి ఎక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఇందాక ఇక్కడేమో ప్లస్ వచ్చింది చూసారా, సో ఇందాక సి ఉన్న చోట మైనస్ వేసుకోము, ఇప్పుడు బి ఉన్న చోట మైనస్ వేసుకోండి. ఇక్కడ బి ఉంది కదా, సో మైనస్. సో ఇక్కడ బీసీ, సో బి ఉందా మైనస్, ఇక్కడ బి ఉందా లేదు కాబట్టి ప్లస్. సో మన ఫార్ములా ఏంటప్పుడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆఫ్ 2ab మైనస్ ఆఫ్ 2bc ప్లస్ 2ca. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అది ఇది కాదు, అన్నీ మైనస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటి చూద్దాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అన్నీ మైనస్ పెట్టుకోండి, 2 ఆఫ్ 2ab ప్లస్ ప్లస్ ఎందుకు, ప్లస్ ఎందుకంటే ఇక్కడ బీకి మైనస్ ఉంది సీకి మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ వస్తుంది. సో 2 ఆఫ్ bc మైనస్ ఆఫ్ 2ca. ఓకే, సో అన్ని మైనస్ వస్తే ఇలా వేసుకోవాలి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇది స్క్వేర్ సంబంధించినవి. ఓకే, ఇప్పుడు క్యూబ్ సంబంధించి చూద్దాం ఒకసారి, చాలా సింపుల్ సింపుల్గా అయిపోతాయి. ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. సో ఎలాగైతే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చిందో, సేమ్ అదే విధంగా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఉంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో ఫస్ట్ ఏ స్క్వేర్కి స్క్వేర్ ఇచ్చామనుకోండి, నెక్స్ట్ బి స్క్వేర్కి స్క్వేర్ ఇవ్వాలి. సో అలాగ మనకి ఏ క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ బి క్యూబ్. దీన్ని ఇంకోలాగా రాసుకోవచ్చు, ఆర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, అంటే ఏ క్యూబ్ ఇదిగోండి, ఇదిగో బి క్యూబ్ ఇదిగోండి. సో ఓకేనా, 3 ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ నుంచి బి తీసుకోండి కామన్, ఇక్కడ నుంచి ఏ కామన్ తీసుకున్నాను, ఇక్కడ ఏ ప్లస్ బి ఇక్కడ ఉంటాయి. సో ఈ ఫార్ములా ఎలాగంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ 3 ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, ఏంటి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, నెక్స్ట్ ఫార్ములా, ఇప్పుడు ప్లస్ ఉంటే ఇది వచ్చింది. ఓకే, సో మైనస్ ఉంటే ఎలాగా, సో సేమ్ థింగ్, బీకి ఎక్కడైతే మైనస్ ఉందో, ఎక్కడైతే బి ఉందో అక్కడ మైనస్ పెట్టుకోవాలి. చూద్దాం ఒకసారి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కదా, మరి మైనస్ ఎందుకు వచ్చిందంటే ఆడ్, ఆడ్ అంటే ఎలాగంటే, సో ఫస్ట్ మైనస్ బి మైనస్ బి మైనస్ బి, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి. సో ఈ రెండింటి బదులు ప్లస్ బీ స్క్వేర్ వచ్చేసింది, మైనస్ బి ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి క్యూబ్, అలా మైనస్ బి క్యూబ్ వచ్చింది. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఓకే, మైనస్ 3a
మైనస్ 3a² b ప్లస్ 3ab² ఎందుకంటే b ఎక్కడ ఉంది, b ఇక్కడ ఉంది. సో ఇక్కడ b సింగిల్గా ఉంది కాబట్టి b బదులు మైనస్ వేసుకోవాలి. ఇక్కడ b స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ వేసేసుకోవాలి. ఓకే, స్క్వేర్లో ఎప్పుడు కూడా మైనస్ మైనస్ పాజిటివ్ అవుతుంది, క్యూబ్లో రాగానే నెగిటివ్ అవుతుంది, మళ్ళీ 4లో రాగానే పాజిటివ్ అవుతుంది, మళ్ళీ 5లో రాగానే నెగిటివ్ అవుతుంది, మళ్ళీ 6లో రాగానే పాజిటివ్ అవుతుంది. ఓకేనా? సో అలాగే మనకి ఏంటిది, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ మైనస్ 3a² b ప్లస్ 3ab² మైనస్ బి క్యూబ్. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకోలాగా రాసుకోవచ్చు అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ రెండు వీటిని ఒక దుఃఖం తీసుకొచ్చాము, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ ఆఫ్ 3ab ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఇది ఏ మైనస్ బి కాబట్టి ఇక్కడ ఏ మైనస్ బి, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనకి లోపల ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఉంటే ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఉంటే ఏ ప్లస్ బి, ఇక్కడ ప్లస్ కాబట్టి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, ఆర్ ఇలా కూడా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, అదే మనకి ప్లస్ కాకుండా ఇలా మైనస్ ఉందనుకోండి, ఒక ప్లస్ ఉంటే ప్లస్ చెప్పాం కదా, సేమ్ మైనస్ ఉంటే లోపల కూడా మైనస్ తీసుకోండి. ఓకే, సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్స్ టు ఏంటి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ ప్లస్ ఉంటే లోపల ప్లస్ వస్తున్నాం కదా, అన్ని ప్లస్ లోపల ప్లస్ వస్తున్నాం. సో అలానే ఇక్కడ మైనస్ ఉంటే లోపల మైనస్, చూడండి ఇక్కడ కూడా మైనస్ వచ్చింది. ఓకే, బట్ బయట మాత్రం ప్లస్ వచ్చింది, ఇక్కడ చూడండి బయట మైనస్ వచ్చింది. సో ఇలాంటి చిన్న చిన్నవి మన మైండ్లో పెట్టాం అనుకోండి, ఫార్ములాస్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. లేదంటే ఈ చిన్న చిన్నవే మనకి కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేసి ప్లస్ చూడడం మైనస్ మైనస్ చూడడం ప్లస్ పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. ఇందా అక్కడ మనము ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ వేసాము, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. సింపుల్గా చాలా సింపుల్ అండి ఇది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఎందుకంటే క్యూబ్ కాబట్టి, క్యూబ్ కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ. చాలా చాలా సింపుల్ ఫార్ములా అండి, చూడడానికి పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ ఫార్ములా ఏంటి, 3ab ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ. ఓకే, నెక్స్ట్ ఇలాగా ఇది చాలా తక్కువ వాడతారండి, బట్ మీకోసం ఒక మీకు ఒక ఐడియా ఉండాలని నేను రాశాను మీకు. a² + a² + 1 = ఇలా ఉంటే సేమ్ ఇదే రిపీట్ చేసుకోండి, 2 times సగం చేసి రిపీట్ చేసుకోండి, అంతే సింపుల్. ఎలాగంటే స్క్వేర్ కాబట్టి 4 కాబట్టి స్క్వేర్ చూడండి, 2 కాబట్టి 1, ఓకే 1 + 1. సో 2 times రిపీట్ చేశాను కాకపోతే ఒకసారి ఏమో ప్లస్ ఇంకొకసారి ఏమో మైనస్, అంతే. a² + a + 1 × a² - a + 1. ఓకే, నెక్స్ట్ అదే ఇలాగుంటే a² + a² + b² + 4. ఓకే, ఇలాగుంటే మనం ఏం చేసుకోవాలి, సింపుల్ దీన్ని సగం చేసుకొని వేసేసుకోవాలి అంతే. ఇక్కడ 4 చూడండి, 2 2 బదులు 1 2 బదులు 1, 4 బదులు 2. సో ఇదే రిపీట్ చేసుకోండి, 1 ప్లస్ 1 మైనస్, సింపుల్. ఓకే, నెక్స్ట్ అది a² - b² అంటే a² - b² అంటే మనకు a² - b² ఫార్ములా. సో అది ఇక్కడ డబుల్ టైం చేసాం, అంటే a² - b² అన్నప్పుడు a² + b² × a² + b² × a + b × a - b ఏంటి, a² + b² × a + b × a - b. ఇవి అండి మీకు ఆల్జీబ్రిక్ ఫార్ములాస్. మీకు దీంట్లో కొన్ని సూచనలు ఇస్తూ మీకు ఈ ఫార్ములాస్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు నచ్చుతారనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.